हाय फ्रेंड्स ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडि ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि मीरु लाइक चेयडं वल्ल मरो नलुगुरिकि चेरुव अवुतुंदि प्रति ఒక మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక నా ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను ఇప్పుడు నేను మీకు పాట్ నెక్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ముందుగా పాట్ నెక్ ప్రిపేర్ చేసుకోవడానికి బకరం పీస్ తీసుకోవాలి దీనిలో షోల్డర్ లెంగ్త్ अलाने ब्लाउज बैक लेंथ एंत उन्नदो चूसकोनी मार्क चेसुकोवाली स्टार्टिंग नुंडी 3 inches दगर चिन्ना डाट पेट्टुकोवाली ई नेक लो इप्पुडु पार्ट शेप कट మార్క్ చేసుకున్న రౌండ్ లో కట్ చేసుకోవాలి ఇదే షేప్ లో పై వైపున ప్యాచ్ కోసం 1 ఇంచ్ లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా బకరం పీస్ ని కట్ చేసి ఉంచుకోవాలి కట్ చేసి ఉంచుకున్న బకరం పీస్ ని ప్యాచ్ వేయాలనుకుంటున్న కలర్ పీస్ మీద ఇలా పెట్టి ఉంచి బకరంకు ఒక వైపున గంజి ఉంటుంది ఈ షైనింగ్ మీకు గమనించినట్లయితే అర్థమవుతుంది ఈ గంజి ఉన్న వైపున ఇలా లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలి అప్పుడు క్లాత్ కి ఈ బకరం పీస్ అతుక్కుంటుంది ఇలా పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మీకు అవైలబుల్ గా ఉంటే ఐరన్ బాక్స్ తో ఇలా జస్ట్ ఐరన్ చేసినట్లయితే చక్కగా క్లాత్ కి అతుక్కుంటుంది ఇలా బకరం పీస్ అతుక్కుని వస్తుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి ఇలా బకరం పీస్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ అందుబాటులో లేని వాళ్ళు మిషన్ మీద ఇలా కుట్టు వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాచ్ పీస్ ని
బ్లౌజులో షోల్డర్ దగ్గరే టక్సులు పెట్టుకున్నాం కదా, ఆ టక్సులకు సమంగా ఉండేలాగా చూసుకొని మధ్యలో నుండి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో లోపల వైపున ఇలా ఈ పీస్ కుడితే కుట్టి ఇలా తిరగేసేటప్పటికి పై వైపునకు ఈ ప్యాచ్ పీస్ వస్తుంది. ముందుగా ఈ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్లో మొత్తం టక్సులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పైవైపునకి తిప్పుకోవాలి. ఈ మూలలు క్రాస్ తిరిగే దగ్గర స్ట్రైట్గా రావాలి అంటే జస్ట్ కత్తెరతో ఇలా స్లోగా చిన్న చిన్నగా ఇలా అంటే చివరి వరకు నీట్గా షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా క్లాత్ను తిరగేసుకొని పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి వైపున ఇలా లేస్ వేసి కుట్టుకోవాలి. Yeah.
ఇప్పుడు రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి ఈ లేస్ ని ఇలా పై వైపున చివర కూడా ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న థ్రెడ్స్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ క్రాస్ దగ్గర ఫాట్ నెక్ ను వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫాట్ నెక్ కు థ్రెడ్ కంపల్సరీ థ్రెడ్ ఉంటేనే ఫాట్ నెక్ చక్కగా నిలబడుతుంది చూసారు కదా ఎంతో ఈజీగా ఫాట్ నెక్ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా వ్యూవర్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేర్వ అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ తెలుసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్